ఈరోజు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఒక చారిత్రాత్మకమైనటువంటి తీర్పునిచ్చింది అని అయితే భావించాలి. రాజ్యాంగ పరిరక్షణలో కోర్టుల యొక్క ప్రాముఖ్యత చాలా ఇంపార్టెంట్. ఐఏఎస్ ఆఫీసర్లుగా ఐపీఎస్ ఆఫీసర్లుగా చట్టం ఏం చెప్పింది, బిజినెస్ రూల్స్ ఏం చెప్పినాయి అవి చేయాలి తప్ప రాజకీయ నాయకుల ఎజెండాను మోస్తే ఐఏఎస్ ఆఫీసర్లకి ఏమవుతుంది, కోర్టులు ఏం చేయగలవు అనేది ఈరోజు నిరూపణ అయిందని అయితే భావిస్తున్నాను. ఐఏఎస్ ఆఫీసర్లుగా 25 సంవత్సరాలు పనిచేసినటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఆర్టికల్ 226 కింద ఒక జడ్జిమెంట్ హైకోర్టు ఇచ్చినప్పుడు ఆ జడ్జిమెంట్ని పట్టించుకోకుండా రాజకీయ నాయకుల ఎజెండాలను మోస్తే న్యాయస్థానాలు కళ్ళు మూసుకొని ఉండవు అని చూపించినటువంటి జడ్జిమెంట్ ఈరోజు. ఈరోజు 8 మంది ఐఏఎస్ ఆఫీసర్లకి దేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా జైలు శిక్ష వేసి ఆ జైలు శిక్షని సోషల్ సర్వీస్ కింద కన్వర్ట్ చేసి సాంఘిక సంక్షేమ హాస్టల్లో పనిచేయాలి, ఆ రోజు పిల్లలకి భోజనం ఖర్చులన్నీ వాళ్లే భరించాలి అని చెప్పినప్పుడు నిజంగా ఐఏఎస్ ఆఫీసర్ల వ్యవస్థ తలదించుకోవాల్సిన పరిస్థితి. ఈరోజు కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టులో ఇచ్చినటువంటి అత్యున్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు దేశ చరిత్రకి ఒక తలమానికం అని, న్యాయ వ్యవస్థలో న్యాయస్థానం యొక్క ఉన్నతిని అభ్యున్నతిని పెంచిన తీర్పు అని అయితే భావిస్తున్నా. ఇప్పటికైనా ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు తమకు రాజ్యాంగం నిర్దేశించినటువంటి పనులకు అనుగుణంగా పనిచేయాలి తప్ప రాజకీయ నాయకులు ముఖ్యమంత్రులు మంత్రుల ఎజెండాలు మోస్తే ఎలాంటి దుర్మార్గపు ఆలోచనలే వాళ్ళని భవిష్యత్తులో తలదించుకునేలాగా చేస్తాయి. కాబట్టి ఈ తీర్పును ఇప్పటికైనా సరే ఐఏఎస్ ఆఫీసర్లు మాకు పోస్టింగ్ల కోసం, ట్రాన్స్ఫర్ల కోసం మినిస్టర్ల మాటలు, చీఫ్ మినిస్టర్ల మాటలు విని అనవసరంగా అప్రతిష్ట మొట్టకట్టుకునే కంటే భవిష్యత్తులో రాజ్యాంగం నిర్దేశించినట్టుగా న్యాయం నిర్దేశించగా పనిచేయమని అయితే నేను వారికి ఒక సలహా ఇస్తున్నాను. న్యాయ చరిత్రలో న్యాయ వ్యవస్థ ఈరోజు తలెత్తుకొని నిలబడగలిగినటువంటి ఒక సాహసోపేతమైన నిర్ణయంగా అయితే భావిస్తాను. శ్రవణ్ గారు, తరచుగా మన రాష్ట్రంలోనే ఇటువంటి జరుగుతూ ఉన్నాయి, ఇటీవల కాలంలో కూడా కొన్ని జరిగినాయి, ఏంటి అసలు ఈ సిచ్యువేషన్ కారణం ఏంటన్నారు? లాలెస్నెస్, కోర్టులు ఏం చేస్తాయిలే, మాకు రాజ్యాంగం చెప్పినటువంటి లా చెప్పినటువంటి పనుల కంటే కూడా మంత్రులు ముఖ్యమంత్రులు చెప్పినటువంటి అంశాలకి ప్రాధాన్యత ఇవ్వటం ముఖ్యమైపోయింది మన సమాజంలో. మంత్రులు ఏం చెప్పినా, ముఖ్యమంత్రులు ఏం చెప్పినా అదే లా తప్ప కోర్టులు చెప్పింది, రాజ్యాంగం చెప్పింది, ఐఏఎస్ ఆఫీసర్లకు చట్టం కాదు. ఆఫ్టర్ ఒక 3-4 సంవత్సరాలు కలెక్టర్ పోస్టులో ప్రాధాన్యతమైనటువంటి పోస్టులో ఉండటం కోసం సుప్రీంకోర్టు చెప్పినా హైకోర్టు చెప్పినా దాన్ని పక్కన పడేసేటువంటి నాయకులు, రాజకీయ నాయకులు ఈరోజు రాష్ట్రంలో పెరిగిపోయిన కారణంగా ప్రిన్సిపల్ సెక్రటరీ పోస్టు లేకపోతే చీఫ్ సెక్రటరీ పోస్టు కోసం కోర్టులను, న్యాయస్థానాలను ఎదిరించి దోషులాగా కోర్టులో నిలబడేటువంటి దుర్మార్గపు పరిస్థితుల్లో ఈరోజు ఐఏఎస్ ఆఫీసర్లు ఉన్నారు. దానికే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇలాంటి దుర్మార్గపరమైనటువంటి కారణం. భారతదేశ చరిత్రలో ఏ ఐఏఎస్ ఆఫీసర్కి కోర్టు పిలిచి మందలించిన పరిస్థితి ఉండదు, కానీ ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కోర్టులు న్యాయస్థానాలు చెప్పినా చేయని పరిస్థితి, ఎగ్జిస్టింగ్ లాస్కి సుప్రీంకోర్టు జడ్జిమెంట్లకి వ్యతిరేకంగా పనులు చేయటం, వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకోవటం, అవి వద్దు అని చెబితే ఐఏఎస్ ఆఫీసర్ల మీద ఒత్తిడి తెచ్చి వాటిని చేయకపోవటం, ఇట్ ఈస్ ఆల్ కాన్సిక్వెన్సెస్. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాలెస్నెస్కి మీకు ఇంతకుముందు జస్టిస్ రాకేష్ కుమార్ గారు ఉమాదే బెంచ్ ఆల్రెడీ కామెంట్ చేసింది, ఈ రాష్ట్రంలో ఆర్టికల్ 356 ఇన్వోక్ చేయాల్సిన పరిస్థితి ఉంది, ఎమర్జెన్సీ ఇన్వోక్ చేయాలి, ఈ రాష్ట్రంలో అసలు లా అండ్ ఆర్డర్ లేదని కామెంట్ చేసిన సందర్భం. సో రాష్ట్రంలో ముఖ్యమంత్రి మంత్రులు పరిపాలన రాజ్యాంగబద్ధంగా లేదు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళ సొంత రాజ్యాంగాన్ని అమలు పరుస్తున్నారు, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లను బెదిరిస్తున్నారు. ఇప్పుడు దేశంలో ఎక్కడ లేని విధంగా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అందరి అప్రైజలు ముఖ్యమంత్రి గారి దగ్గర ఉంది, జీఓఎంఎస్ నెంబర్ 2 ద్వారా మొత్తం అందరు ఐఏఎస్ ఆఫీసర్ల యొక్క ట్రాక్ రికార్డు, వాళ్ళ సర్వీస్ రికార్డ్స్ అన్నింటిని కూడా అప్రైజ్ చేసే పరిస్థితి సీఎం గారి దగ్గర ఉంది. సో సహజంగానే ఒక సర్వీస్ రికార్డు అప్రైజరు ముఖ్యమంత్రి అయినప్పుడు
ఖచ్చితంగా వాళ్ళ సర్వీస్ రికార్డులో ఏం రిమార్క్ రాస్తారన్న భయపడాల్సిన పరిస్థితి ఉంటుంది. అసలు ముఖ్యమంత్రి దగ్గర ఉండటం ఏంటండి, ఒక సర్వీస్ ఐఏఎస్ ఆఫీసర్ యొక్క సర్వీస్ రికార్డు అది ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర ఉండాలి. ప్రిన్సిపల్ సెక్రటరీ ట్రాక్ రికార్డు కావాలంటే ముఖ్యమంత్రి పెట్టుకోవచ్చు, కానీ రాష్ట్రంలో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లందరికీ నేనే సర్వీస్ రికార్డు అప్లై చేస్తానంటే అది ఎట్లా సార్? ఇప్పుడే ఉందా, అందుకు గతంలో కూడా ఇలా ఎప్పుడు లేదు? ఇంతవరకు భారతదేశ చరిత్రలో, బహుశా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇప్పటివరకు ఏ ముఖ్యమంత్రి కూడా ప్రతి ఐఏఎస్ ఆఫీసర్ యొక్క ఫంక్షనింగ్ అథారిటీ నేను రివ్యూ చేస్తానని చెప్పిన పరిస్థితి లేదు. అది అందరు ఐఏఎస్ ఆఫీసర్లు అప్రైజలు చీఫ్ సెక్రటరీ దగ్గర ఉంటే చీఫ్ సెక్రటరీది ఐఏఎస్ ముఖ్యమంత్రి దగ్గర ఉంటుంది. అలా కాకుండా ఇంక్లూడింగ్ చీఫ్ సెక్రటరీది ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లందరి సర్వీస్ రికార్డులను రివ్యూ చేసే పవరు, వాళ్ళ సర్వీస్ రికార్డ్స్లో రిమార్క్స్ రాసే పవరు ముఖ్యమంత్రి తీసుకున్నాడు. వాట్ డస్ ఇట్ మీన్? సో దేర్ఫోర్ ముఖ్యమంత్రి చేతిలో వాళ్ళ అప్రైజల్ ఉంది, వాళ్ళ ఫ్యూచర్ ఉంది, వాళ్ళ సర్వీస్ రికార్డులు ఉన్నాయని ఈ విధంగా ఐఏఎస్లు చేయటం మంచిది కాదు. శ్రవణ్ గారు, ఒక మన రాష్ట్రంలోనే న్యాయశాస్త్ర కోవిదుడిగా సీనియర్గా చెప్పండి, ఇటువంటి ఈ తీర్పుతో ఇకనైనా ఇటువంటి సంఘటనలు ఆగే అవకాశం ఉందనుకుంటున్నారా? హోప్ ఫర్ ది బెస్ట్. రాజకీయ నాయకులు లాగానే ఐఏఎస్ ఆఫీసర్లు కూడా తయారయ్యారు. వాళ్ళు ఏందో ఇమీడియట్గా దీంట్లో వల్ల మారిపోతారని నేనైతే అనుకోవటం లేదు, కానీ ఒక చేంజ్ అయితే ఎక్కడో చోట మొదలవ్వాలి. ఇలాంటి తీర్పులు రిపీటెడ్గా వస్తే కొంత చేంజ్ వస్తుంది అనేది ఆశిస్తున్నా. బట్ ఇదేంతో వాళ్ళు ఏదో మారిపోతారని నేనైతే అనుకోవటం లేదు, ఎందుకంటే వీళ్ళు కొన్ని సంవత్సరాల నుంచి ఈ విధంగా రాజకీయ బానిసత్వానికి అలవాటు పడిపోయారు, రాజకీయ బానిసత్వంలో పోస్టింగుల కోసం అలవాటు పడిపోయారు. సో కాబట్టి వాళ్ళు ఏం చెప్తే వీళ్ళు ఆడే సంస్కృతిలో నుంచి ఒక్కసారిగా బయటపడతారని నేను అనుకోవటంలా. బట్ ఐ హోప్ దట్ ఇట్ ఈస్ అ బిగినింగ్. సో మీరు ముగింపు చెప్పండి, ఈ సందర్భంగా తెలుసుకోవాల్సిన, అంటే ఐఏఎస్లు ఐపీఎస్లు తెలుసుకోవాల్సిన అంశాల గురించి మీరు క్లుప్తంగా. తెలుసుకోవాల్సిన అంశాలు ఏం లేదండి, వాళ్ళకి అద్భుతమైన ట్రైనింగ్ ఇస్తారు ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్కి. ట్రైనింగ్లో వాళ్ళకి రాజ్యాంగం ఏం చెప్తుందో చెప్తారు, తర్వాత ప్రతి బిజినెస్ లా చెప్తారు, ప్రతి లా మీద అవగాహన కల్పిస్తారు. అక్కడ చాలా బాగుంటారు, బయటకు వచ్చిన తర్వాత చెడిపోతారు. సో ఐఏఎస్ ఆఫీసర్లు అనేది పర్మనెంట్ పోస్టు, 30-40 ఏళ్ళు ఉద్యోగాలు చేసేటువంటి పోస్టు. ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయికి రావడానికి 25 సంవత్సరాలు పనిచేస్తే కనుక కలెక్టర్గా ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ చీఫ్ సెక్రటరీ స్థాయికి రారు. ఇలాంటి మంచి సర్వీసు ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ కూడా రాజకీయ ప్రయోజనాల కోసం ట్రాపుల్లో పడి ఫ్యాగ్ అండ్ ఆఫ్ ది సర్వీస్లో హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు నుంచి ఇచ్చేవాట్లు తింటాం మంచి పద్ధతి కాదు. రాజకీయ నాయకులు అనేవాళ్ళు 5 సంవత్సరాలు ఉంటారు, పోతారు. మీరు పర్మనెంట్గా వ్యవస్థను కాపాడాల్సింది మీ మీద భుజస్కంధాల మీద ఉంది. సో మీరు ఈ వ్యవస్థలో ప్రజలను కాపాడాల్సిన బాధ్యత మీ మీద పెట్టుకొని మీరు వ్యవస్థను ముందుకు నడిపించాలి తప్ప, 5 సంవత్సరాలు ఉండే తాత్కాలికంగా రాజకీయ నాయకులు ఉండే మాటలు వింటే మీరు వ్యవస్థకి న్యాయం చేయలేరు, మీకు మీరు న్యాయం చేసుకోలేరు, చరిత్రలో చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.